హైదరాబాద్. మా ప్రెస్ మీడియా పోకోకుండా అమ్మాయిని మీరు కంట్రోల్ లో పెట్టుకుని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేయించేదైతే నేను 10 కోట్ల సెటిల్మెంట్ ఇవ్వడానికి రెడీ ఆమెకు. దిస్ ఇస్ వాట్ మై ఫ్యామిలీ హెడ్ టు టెల్ మీ. సో చిన్నాళ్ళందరూ వచ్చారు, రవి చిన్నాళ్ళు వచ్చారు, నిన్న సాయంత్రం పెద్ద మీటింగ్ జరిగింది. దే ఆర్ నాట్ సీయింగ్ ద మనీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, దే ఆర్ జస్ట్ సీయింగ్ దట్ హీస్ ఇన్సల్టింగ్ యూ సో మచ్ ఇన్ ద మీడియా అన్నెసెసరీ. వి నో దట్ మీకు ఇల్లసిట్ రిలేషన్షిప్స్ లేవు, ఏమీ లేవు, వాడు ఏమేమి చేస్తున్నాడో మాకు ముందు నుంచి తెలుసు కదా. సో నువ్వే లేట్ చేస్తావు, ఇంటి పరువు మర్యాద అని ఇంత దాకా లాక్కొచ్చావు. ఇవాళ చాలా రోజులుగా నేను దీని విషయం గురించి మాట్లాడలేదు. నా ఇష్యూ రమ్య రఘుపతి ఇష్యూ. సరే, మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఏ విధంగా నా మీద అలిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ టీవీ 9లో ఒక రమ్య ఆడియో ఒక పెద్ద బ్లాస్ట్ అవడం, 10 కోట్లు డిమాండ్ చేస్తూ అని, తర్వాత దాంట్లో రఘురారెడ్డి గారి పేరు రావడం, ఇవన్నీ వచ్చేటప్పటికీ పొద్దున 11 నుంచి నాకు ఒత్తిడి విపరీతంగా ఉంది మాట్లాడమని. మీడియాకి ప్రజలకి, నేను ప్రజల మనిషిని, ఒక ఆర్టిస్ట్ని, 10 మందిని ఎంటర్టైన్ చేసేవాడిని, కోట్ల మందిని ఎంటర్టైన్ చేసేవాడిని. నా గురించి నేను చెప్పుకోకర్లే, 3 తరాలుగా సినిమాలో ఉన్నాం. మా కుటుంబానికి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు. మేమెప్పుడు మా సినిమాలు మా సర్వీసు అంతవరకే. మేము ఎవరి పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి, ప్రతి ఇంట్లో ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను ఇంతవరకు మాట్లాడలేదు. గత 4 రోజులుగా కృష్ణ గారు డెత్ దగ్గర నుంచి కూడా రకరకాలటువంటి వీడియోస్ కానీ, మాట్లాడాలి కానీ, నా మీద అలిగేషన్స్ కానీ హోరెత్తిపోయి నన్ను మాట్లాడమంటే కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. ఎందుకంటే నేను చేతులు ఊపుకుంటూ ఎవరిలా మాట్లాడను, విత్ ఫ్యాక్ట్స్ మాట్లాడతాను, విత్ డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్స్ మాట్లాడతాను. నాకున్న పేరుది ఇవాళ నా పేరు కానీ నా ఫ్యామిలీ పేరు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఒక ఆర్టిస్ట్గా, ఒక పౌరుడుగా, ఒక పబ్లిక్ ఫిగర్గా నాకు ఉంది. కాబట్టి ఇవాళ ఇంత ఇష్యూ బ్లాస్ట్ అయ్యి నాకు ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఇవాళ మీడియాకి నేను కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. రమ్య రఘుపతి నాకు పెళ్ళై కూడా దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఫ్యాక్ట్ చెప్పాలంటే మా మదర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి అలా నాకు ఫ్రెండ్స్ అయ్యి, అప్పట్లో నాకు డైవర్స్ అయ్యి దూరంగా ఉన్నాను, నేను చాలా దూరంగా ఉన్నాను వీటన్నిటి, దాదాపు సన్యాసత్వం తీసుకునే పరిస్థితిలో ఉన్నాను, సోషల్ వర్క్లో ఉన్నాను. ఆ టైంలో పరిచయం కావడం, పరిచయం అవుతూ సింపతిని పెంచుకోవడం, ఒకనొకప్పుడు నాకు, నేను డయాబెటిక్ని, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు, నాకు ఇలాంటి జబ్బులు ఉన్నాయి, అలాంటి జబ్బులు ఉన్నాయి, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. ఒక బిడ్డని నేను ఇంగ్లాండ్లోనో లండన్లోనో వాళ్ళ అంకుల్ ఎవరో ఉన్నారు డాక్టర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకుని నేను ఏదో టెస్ట్ ట్యూబ్ బేబీని చేసుకొస్తానన్నప్పుడు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి చాలా జాలి చెప్పడం జరిగింది. ఇది ఇన్సిడెంట్ 1. ఇలాంటివి నేను చాలా చెప్పగలుగుతాను. ట్రాప్లో అయితే పడ్డానంది వాస్తవం. సరే, పెళ్ళైన కొంతకాలం, సరే, సోషల్ డ్రింక్ అందరూ డ్రింక్ చేస్తారు, పార్టీస్ ఉంటాయి. ఒకనప్పుడు హిందూపూర్ ఇంట్లో టెర్రస్ మీద, కాదు అని చెప్పానండి, వాళ్ళ మదర్ ఉంది, వాళ్ళ సిస్టర్ ఉంది, రఘురారెడ్డి గారు రిలేటివ్స్ అందరూ, పిల్లలు కూడా ఉన్నారు. నైట్ మ్యూజిక్ బ్లాస్ట్ అవుతుంటే ఫుల్ తాగి పడిపోయింది అమ్మాయి, ఫుల్ తాగి గందరగోళం చేసి చండాలంగా మాట్లాడి, ఆ రోజు రాత్రి మాట్లాడిన మాటలు అసలు నా చెవులు, ఇక జీవితంలో విరక్తి వచ్చింది నాకు. వాళ్ళ కజిన్ సిస్టర్ పెళ్లికి బాంబే నుంచి న్యూడు కేబరే డాన్సర్లు ఈ అమ్మాయి సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది, ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు హృదయం కదిలిపోయింది. ఇది ఫ్యాక్టా కాదా చెప్పానండి, నేను అడుగుతాను, డైరెక్ట్గా నేను అడుగుతాను, ఎవరన్నా మాట్లాడతాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.